హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అత్త వంట వర్సెస్ కోడలి వంట. ఫంక్షన్స్కి మనం 30,000, 20,000 అలాంటి కాస్ట్లో పొట్టు శారీస్ కొనుక్కుంటాము. అలాగే దాని బ్లౌజ్ మగ్గం వర్క్ చేయించుకుంటాము ఒక 6,000, 5,000 అలాంటి కాస్ట్లో. కానీ మనం వేసుకున్నప్పుడు చెమట పట్టడం వల్ల ఆ బ్లౌజెస్ అనేవి స్ట్రెయిన్స్ పడతాయి, అలాగే చెమట స్మెల్ వస్తూ ఉంటాయి. అది సమ్మర్ టైంలో ఫంక్షన్స్ జరిగినప్పుడైతే బాగా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి ప్రాబ్లం. కానీ పొట్టు బ్లౌజెస్ అనేవి రెగ్యులర్గా వాష్ చేయకూడదు, ఎందుకంటే దాని కలర్ షేడ్ అయిపోతుంది, అలాగే క్లాత్ కూడా పాడైపోతుంది. ఏదో ఒక 2-3 టైమ్స్ కట్టుకున్న తర్వాత ఒకసారి డ్రై వాష్కి ఇచ్చుకోవాలి. ఒకసారి ఈ బ్లౌజ్ చూడండి, గ్రీన్ కలర్లో ఉంది కదా, స్వెట్ పట్టడం వల్ల ఎలా కలర్ షేడ్ అయిపోయిందో. ఒక్కొక్కసారి బ్లౌజ్ అనేది చిరిగిపోతుంది కూడా. అలాగే స్వెట్ పట్టడం వల్ల బ్లౌజ్ అనేది స్మెల్ రావడంతో ఒకసారి కట్టుకున్నాక ఇంకొకసారి కట్టుకోవాలనిపించదు. అలా స్వెట్ పట్టకుండా స్మెల్ రాకుండా ఉండాలి అంటే అండర్ ఆర్మ్ స్వెట్ ప్యాడ్స్ యూజ్ చేయాలి. ఇవి సిరోనా అండర్ ఆర్మ్ స్వెట్ ప్యాడ్స్, అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇలా ప్యాకింగ్స్ ఉంటాయి, ఆ ప్యాక్లో ఓపెన్ చేస్తే 2 ప్యాడ్స్ ఉంటాయి. ఇవి 1 టైం యూజ్ ఓన్లీ, యూజ్ అండ్ త్రో టైప్. సైజ్ అనేది పెద్ద సైజు చిన్న సైజు కింద కనిపిస్తుంది కదా, ఆ పెద్ద సైజు ఉన్నదాన్ని స్టిక్కర్ ఓపెన్ చేసి స్టిచ్చెస్ ఉన్న కాడ నుంచి స్టార్ట్ చేసి కింద వైపుకి వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. తర్వాత మన స్లీవ్ ఉంటుంది కదా, స్లీవ్ సైడ్కి ఆ స్మాల్ సైజ్ని స్టిక్ చేసుకోవాలి. కరెక్ట్గా అది మనకి స్వెట్ ఎక్కువగా పట్టి చోటనే వేసుకుంటున్నాం కాబట్టి ఆ ప్యాడ్ అనేది స్వెట్ బాగా అబ్జర్వ్ చేసుకుని బ్లౌజ్ అనేది పాడవకుండా ఉంటుంది. మీరు కూడా మీ బ్లౌజెస్ పాడవకుండా ఉండాలి అంటే ఇలాంటి స్వెట్ ప్యాడ్స్ యూస్ చేయండి. నేను స్వెట్ ప్యాడ్స్ యూస్ చేసిన తర్వాత నా బ్లౌజెస్ ఇలా కలర్ కూడా షేడ్ అవ్వలేదు అసలు, అలాగే స్వెట్ మార్క్స్ కూడా ఎక్కడ రాలేదు చూడండి. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.